ఈరోజు చాలా సుదినము, సుషాచమే సుదినంచమే అంటారు వేదంలో. అలా మంచి రోజు. ఈరోజు ఈ చాతుర్మాస సందర్భంలో ఇక్కడ ఈ పుస్తక ఆవిష్కరణ అంటే ఈ పుస్తకం ఎప్పుడో రావాల్సిన పుస్తకం, వేరెక్కడో పట్టణంలో కూడా ఆవిష్కరణ అవకాశాలు ఉండవచ్చు, కానీ గురు పూర్ణిమ రోజు ఇది తీసుకొచ్చి సమర్పణ చేయటం బాంబే శంకర్ గారు ఇక్కడ దానికి ముందు రోజు. ఇదే చాతుర్మాస్యం మధ్యలోనే దీనికి అంటే ఈ చాతుర్మాస్య కార్యక్రమానికి శిఖరంగా ఈ కార్యక్రమం అంటే అనేక సభలు, సదస్సులు, హోమాలు, పూజలు, దీప పూజలు, పంచాంగ సదస్సు, అగ్నిహోత్ర సదస్సు, 50 రోజులుగా కచేరీలు, భజనోత్సవాలు, ఇట్లా రకరకంగా అంటే ఏ ఉద్దేశంతో ఈ భవన నిర్మాణం అయిందో దీనికి వరప్రసాదం దొరికింది. వరప్రసాద రెడ్డి గారి ద్వారా ఈ భవన నిర్మాణం అయ్యి భగవంతుడి యొక్క వరప్రసాదం ఈరోజు పూర్తిగా లభించింది. ఈరోజు అలా ఈ దేవుని స్వరం, ఆ దేవుని స్వరం గురించి ఆయనకు పుస్తకం ఇప్పుడు ఇచ్చినాము చాగండి వారికి, కానీ ఆయనకు ముందే మనసులో ఎక్కేసింది పుస్తకాల విషయాలన్నీ ఎక్కేసింది అలా. అంటే ఈ మధ్యకాలంలో ఆయన ఎంతో పనులు ఇక్కడ అనేక అంటే 50 రోజులుగా ఆయన కూడా సీమోల్లంఘనం కాకినాడ పట్టణం వదిలిపెట్టి వెళ్ళలేదు. అంటే చాలా దగ్గర వాళ్ళకి ఇంటి పెళ్ళి అదేన్నీ ఉన్నా వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఇవన్నీ చేయిస్తున్నారు. ఈ మధ్యలో ఎంత చదివేదానికి ఎంత సమయం ఉంటుందో ఏమో తెలియదు, కానీ అంత ఇదిగా దీన్ని క్షుణ్ణంగా చదివి అంటే చెన్నైలో ఉంటారు కొందరు, సంగీత కచేరీల గురించి, కల్చర్ ఈవెంట్స్ గురించి అంతా కూడా వాళ్ళు విమర్శ అన్ని చేస్తారు, కానీ ఈ పుస్తకాన్ని మొత్తంగా చూసి దీంట్లో ఏ విధంగా ఉందని మొత్తంగా చదవకుండా దీన్ని ఏ విధంగా ఆయన చూడాలో అంగ ప్రత్యంగ సౌష్ఠవం అంటారు. అలా దీంట్లో ఉండే హెడ్లైన్స్ నుంచి ప్రారంభించి మంగళాచరణ నుంచి మంగళ మధ్యాన్ని మంగళాంత అని అంటారు. అలా దీన్ని పుస్తకాన్ని పూర్తిగా ఆయన అంటే భగవంతుణ్ణి ఆవాహనం చేస్తాం మనం. అలా ఈ పుస్తకాన్ని ఆయనలో ఆయన ఆవాహనం చేసుకుని ఈ విషయాలన్నీ అంత బాగా చెప్పారు. దేశ సమైక్యత, అనేక భాషల్లో, దేశ విదేశ భాషల్లో బాంబే శంకర్ గారు అంటే కైంకర్య శిరోమణి అని శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు వారికి విరుదు ఇచ్చారు. మన చాగండి కోటేశ్వరరావుకి ప్రవచన చక్రవర్తి అని కంచిలో
జయేంద్ర సరస్వతి స్వామి వారు విరిది ఇచ్చారు. అలా ఇద్దరిని మన జయేంద్ర సరస్వతి స్వామి వారు ఆశీర్వదించి అనుగ్రహం చేశారు. అనేక విదేశ భాషల్లో అంటే ఇంక్లూడింగ్ జపాన్ కూడా చెప్పారు. ఇప్పుడు ఎవరు పెద్ద విషయాలు చేయబోతున్నారన్నారు. ఈయన అప్పటి నుంచి స్వామివారి శతాబ్ది ఉత్సవం నుంచి 1994 నుంచి 1993 నుంచి అనేక ధార్మిక సామాజిక కార్యక్రమాలు చాలా బొంబాయిలో చేస్తున్నారు. సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఒకటి ఉంటుంది, ఇంకా షణ్ముఖానంద హాల్ అని ఉంటుంది, దానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి హాల్ అని కూడా ఆ రంగానికి ఈయన స్వయంగా 1 కోటి రూపాయలకు పైన వరాళాలు ఇచ్చి బాంబే శంకర్ గారు ఆ పేరు పెట్టించారు. అంటే ఏషియాలో ముంబైలో ఉండే ప్రధానమైన ఒక దివ్యమైన ఈ కళా సంస్కృతి భవనం ఆ షణ్ముఖానంద అనేది ప్రసిద్ధమైనది. దాంట్లో స్వామివారి పేరు పెట్టించి ఈయన అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఒకసారిగా 1,000-3,000 మంది ఏదో కూర్చోవచ్చు అంత సౌకర్యము. ఏషియాలో ఒక సౌకర్యమైన ఒక హాల్ అది. ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే సంగీత సాగరం అని పేర్లు కొందరికి చెప్తాం. ఈయన ఎన్ని గంటలో 100,000 గంటలో ఏమో తెలియదు అంత సంగీత కేసెట్లు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ సింహంగుడి కానీ అరియక్కుడి కానీ ఎవరెవరో పాత సంగీత విద్వాంసుల యొక్క కేసెట్లన్నీ కూడా సేకరణ చేసి 100,000 గంట ఏమో వినవచ్చు. అంత పెద్ద మహా లైబ్రరీ, టెక్నాలజీ లైబ్రరీ ఈయన అక్కడ చేసి ఉన్నారు ముంబైలో. సంగీత అంత అంటే గొప్ప గొప్ప విషయాలు ఎక్కడెక్కడ ఉంటుందో అది ఆటలు కానీ పాటలు కానీ మాటలు కానీ ఏదైనా సరే, ఈ దీంట్లో ఏ రంగంలో ఉన్నా ఆటలు స్పోర్ట్స్ అయినా సరే పాటలు సంగీతమైనా సరే స్వామివారి మాటలైనా సరే ఏది మంచిదో ఏది సారమో ఏది లోకల్లో ప్రచారానికి ముఖ్యంగా ఉంటుందో ఇవన్నీ కూడా ఆయన దృష్టికి వచ్చి దాంట్లో ప్రతి సంవత్సరము 4 గురికి కానీ 5 గురికి కానీ మన దేశంలో సమాజాని కోసరం ఎవరైతే సమాజ హితం కోసరం కృషి చేస్తున్నారో సైంటిస్టులు, సమాజ సేవకులు, ప్రజల మధ్యలో మంచి మాటలు చెప్తున్న, సత్సంగం చేయిస్తున్న మంచి భాగవతోత్తములు, అలా ప్రజాసేవలో ఉండే రాజకీయ నాయకులు, ఇలా 4-5 రంగము ఆయన నిశ్చయం చేసుకుని అలా పెద్ద పెద్ద వాళ్ళు పొలిటికల్ లీడర్స్కి, సోషల్ వెల్ఫేర్ చేసేవాళ్ళకి, సైంటిస్టులకి, ఇలా కళారంగంలో ఉండేవాళ్ళకి అని చెప్పి ఈ 25 సంవత్సరంగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎమినెన్స్ అవార్డ్ అని వేరుపెట్టి ఇప్పుడు రాబోయే డిసెంబర్లో ఇది వరకు 24 సంవత్సరంగా ఎవరికి పారితోషికం ఇస్తున్నారో సన్మానం ఇస్తున్నారో వారందరినీ కూడా ఒక సమావేశం కింద రజత మహోత్సవం కింద ఏర్పాటు చేయబోతున్నారు. అలా స్వామివారి పేరుతో అంటే స్వామివారి యొక్క ఉద్దేశం ఏముంటుందో విజ్ఞాన అభివృద్ధి అంటే సమగ్ర వికాసం. స్వామివారు జపం చేస్తూ కూర్చున్నా ఆ జపం అందరి కోసం, అంతేగాని అందరి యొక్క హితం కోసం, అందరూ బాగుండాలి అనే విషయం కోసమే స్వామివారి యొక్క తపస్సు, స్వామివారి యొక్క కృషి, స్వామివారి యొక్క మాట, స్వామివారి యొక్క ఆలోచన, స్వామివారి యొక్క సంచారం ఇవన్నీ కూడా. అంటే చెప్పారు కదా ఎంత వారు మాట్లాడారో అంత మౌనం కూడా అని చెప్పారు ఈయన చాగండి వారు. అలా అద్భుతంగా దీనికి ఈ కార్యక్రమం అంటే ఇదో అంటే కొందరు బయట పని అన్నీ చూసి ఇంటి పని తర్వాత చూస్తారు. అలా స్వామివారి సందేశం వీరందరి మనస్సులో ఉంది కనుక ఆంధ్రదేశీయం వాళ్ళకి, అందుకని మాటల తర్వాత ఇప్పుడు ఆవిష్కరణ అయిందేమో తెలియదా. అంటే స్వామివారి భక్తి ఇక్కడ అందరి మనస్సులో కుటుంబంలో ఉంది కనుక
అంటే స్వామివారి పరిచయం అనుభూతి పరంగా ఇక్కడ ఉన్నది కనుక అని అనుకోవాలి. మనకి కారణం ఏదైనా అనుకోవాలంటే ఆలస్యంగా ఆలస్యం అని మనం భావిస్తే మనం ఏదో కారణం అనుకోవాలి. అప్పుడు వీళ్ళందరూ అనుభూతిగా చూశారు, స్వామివారిని భగవంతుడిగా చూశారు, నమ్ముకున్నారు, గౌరవించారు, సత్కరించారు. అందుకని స్వామివారిని భగవంతుడిగా చూసిన తర్వాత భగవద్ ఉపాసన కింద చూశారు, కానీ ఇప్పుడు మాటల కింద ఇప్పుడు ఈ ప్రవచనాలు హితోపదేశాలు వస్తుందని మనం భావించాలి. కానీ నేను కొన్ని సంవత్సరంగా ఈ విషయాలు చెప్తున్నారు, తెలుగులో తీసుకురావాలి అని. మనం కూడా అప్పుడప్పుడు కొంత మనకు ఉన్న పరిచయాన్ని బట్టి మనం కూడా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా అది కొంత చెప్పాం. కానీ ఏదో అది క్రియారూపంలో ఇక్కడే ఈ ఘోషాల్లో ఈ చాతుర్మాసంలో ఈ శుభకర్నామ సంవత్సరంలో ఈ శోభన అయిన ఈ విషయం అంటే రాబోయే సంవత్సరం శోభనం, ఈ శుభకర్నామ సంవత్సరంలో ఈ శోభనమైన ఈ కార్యక్రమం ఇక్కడ జరగాలని భగవంతుడి సంకల్పం స్వామివారి సంకల్పం అయి ఉంటుంది. అంతేగాని కానీ మంచిగా అయింది ఇది. దీనికోసం అందరూ బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా అంటే ప్రారంభించింది కొంచెం నిదానంగా అయినా వేగంగా పూర్తి అయింది. అంటే ఇది కొంచెం కష్టమైన విషయమే. అంటే స్వామివారి మాటల్ని యథాతథంగా దాన్ని మనసులో తీసుకుని ఈ తర్జుమా చేయటం అనేది సులభమైన విషయం కాదు. దీని భక్తి శ్రద్ధతో బాగా వీరందరూ కూడా స్వామివారితో స్వామివారితో పరిచయమైన వాళ్ళు, స్వామివారి అభిప్రాయంతో పరిచయమైన వాళ్ళందరూ కూడా కలుసుకుని మంచి దివ్యంగా ఈ సేవాపరంగా దీన్ని చేశారు. మంచి విషయం ఇది. ఈయన వర్షం గురించి చెప్పారు చాగండి వారు. అంటే ఇది కొత్త విషయం కాదు. అంటే ఈ కార్యక్రమం గురించి కూడా రెండు విధాలుగా కొందరు ఆలోచించి ఉంటారు. అంటే కార్యక్రమం మంచి కార్యక్రమం జరుగుతుంది, వర్షం వస్తే బాగుంటుందని, ఊరేగింపు మంచిగా జరగాలి, దానికని నీరు ఇది వర్షం రాకుండా ఉంటే మంచిదని అది స్వామివారు ఏమనుకున్నారో రెండు చేశారు. అంటే మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వర్షం ఇది కొత్తది కాదండి. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ దాన్ని చెప్పారు. ఒక ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ దర్శనానికి వస్తే కంచిలో స్వామివారి దర్శనానికి వస్తే అప్పుడు ఈయన వర్షాన్ని కూడా కంట్రోల్ చేస్తారా అన్నారు ఆయన. జరిగిన మాట ఇది. అంటే ఒక చోటుకు వచ్చినప్పుడు వర్షం వచ్చింది, ఒక చోటుకు వచ్చినప్పుడు వర్షం రాలేదు, ఆగి వచ్చింది. ఇది చూసిన విషయం చెప్తున్నాను. అలా చెప్తే ఆయన చెప్పారు ఈ సోల్నెస్ ఇస్ కంట్రోలింగ్ రైన్ ఆల్సో అనే విధంగా ఆయన అని చెప్పి. అందుకని ఇదేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. అందుకని స్వామివారి కృప ఈ కార్యక్రమంలో పూర్తిగా ఉందని మనం భావించాలి. అలాంటి కార్యక్రమంతో ఈ మంచిగా జరుగుతున్నది. ఇక్కడ ఈ దృశ్యాన్ని కూడా మంచిగా చేశారు ఈయన. అంటే ఆ శివాస్థానంలో స్వామివారు ఉన్నప్పుడు అలా తర్వాత కర్నూలులో కూడా అంటే ఎవరిని లోపల రానిచ్చేవారు కాదు. స్వామివారు కర్నూలులో ఉన్నప్పుడు కూడా సమర్పించవలసింది అందిస్తారు. స్వామివారు ఎప్పుడు బయటకు వచ్చి దర్శనం ఇస్తారో అప్పుడే ప్రజలందరికీ దర్శనం ఆ కర్నూలులో అలా జరిగేది. అప్పుడే ఈయన తాడేపల్లి కూడా రాఘవనారాయణ శాస్త్రి వారందరూ అప్పుడే వచ్చారు, అక్కడ దర్శనం అంతా చేసుకున్నారు. అలా శివాస్థానంలో అలా ఉండేవారు. అక్కడ ఆ రూమ్ లోపల ఎవరికి అవకాశం ఏం లేదు, వారే అన్ని అక్కడే ఉంటారు. అక్కడ ఒక నెయ్యి బాడు ఉండేది, దాంట్లో స్వయం వారు నీరు తీసుకుని అనుష్ఠానాని కోసం వాడేవారు. ఇంకా వారు ఏదో స్నానం చేయాలనుకున్నా ఇటువైపు నుంచి నీరు పోస్తారు వాళ్ళు. ఈ రామేశ్వరంలో ఈ కొన్ని తీర్థక్షేత్రంలో భక్తులకి స్నానం చేస్తున్నట్టుగా ఇటువైపు నుంచి నీళ్ళు పోస్తారు. అక్కడ చిన్న తొట్టి ఉంటుంది, అక్కడ స్వామివారు అవగాహన స్నానం అని చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి నీరు పోయాల్సిందే. అంతేగాని అప్పుడు అవి బావి చూస్తే నెయ్యి చూస్తే అది గుర్తొచ్చింది. అదేది అలా ఉండేవారు. అన్నవారి గురించి ఒక మాట ఉంది కంచిలో, ఉమాలింగన సంక్రాంత కుచ కంకణ ముద్రితం
లింగం ఏకాంబరనాథస్య సైకతం సముపాస్మహే అని. అంటే అమ్మవారు ఉమాలింగనమూర్తి అని పేరు, అమ్మవారు పార్వతీదేవి శివాలింగనం చేసి పూజ చేసింది. ఈ ఆలింగనం చేసిన యొక్క సంకేతంగా అమ్మవారి యొక్క గాజులు కంకణాలు ఆ శివలింగంలో ఉందంటారు, ఇప్పుడు ఉందంటారు. అది చిహ్నం కింద ఉండిపోయిందట అమ్మవారి యొక్క కంకణ ముద్ర, ఆలింగన ముద్ర. అలా కంకణం అనేది ఒక దివ్య ఆభరణంగా ఉంటుంది. అలా ఈ బంగారు పని, బంగారు లాంటి దేవుని స్వరాన్ని ఇక్కడికి రావటానికి ఎక్కువ కృషి చేసి ఇలాంటి మహాసభ ఏర్పాటు చేసి అందరికీ ఇలా సంతోషాన్ని కలిగిస్తున్న వీరికి ఇక్కడ ఆంధ్రదేశ ఆచార ప్రకారము మంచి కంకణం కూడా వీరికి చాగండి కోటేశ్వర గారికి ఇదన్నీ కలుగుతుంది. ఈ కంకణాన్ని ఈ ఆంధ్రదేశంలో ఇక్కడ ఈ ప్రాంతంలో పుణ్య మహా పుణ్య ఉమామహేశ్వర శాస్త్రి గారు అనేక అప్పుడప్పుడు పండితులు వారు 140-150 పద్యాలు రాశారు. పుణ్య ఉమామహేశ్వర శాస్త్రి గారు అంటే 1930 ప్రాంతంలో స్వామివారు వచ్చినప్పుడు వారిని సందర్శించి ఆ అనుభవాలన్నీ సంస్కృతంలో రాశారు. తర్వాత అప్పుడప్పుడు గోదావరి ప్రాంతం వాళ్ళు కంచిపీఠంతో సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ సామర్లకోట మన గణపతి శాస్త్రి గారు ఈ ప్రాంతానికి మీ అందరికీ మఠానికి మంచి సేతువుగా ఉండి మన గురుభక్తిని ఇక్కడ అంటే దైవభక్తి దేశభక్తి ఎలా ముఖ్యమో దానికి ఏ విధంలో తక్కువ లేకుండా మన గురుభక్తి అనేది అవసరం. అలాంటి గురుభక్తిని ఇక్కడ మీ అందరిలో ప్రచారం చేసిన గణపతి శాస్త్రి గారి తాలూకు వాళ్ళు దీన్ని కంకణాన్ని వీరికి అంటే ఆ అనుబంధం ఉంటుంది కదా ఇలాంటి దీంట్లో గురుభక్తి అనుబంధంతో ఇది చేస్తారు. ఇది చదవండి ఒక నిమిషం అందరూ ఉండండి చదువుతారు మీరే శ్రీ గురుభ్యో నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శుభగుప్తనామ సంవత్సర 2022 చాతుర్మాస సందర్భముగా శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి యొక్క శుభాశిస్సులతో ఆత్రేయస గోత్రోద్భవులైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని శ్రీ కామకోటి సేవారత్నం శ్రీ కామకోటి సేవారత్నం ఇది బంగారక్షాలతో రాయబడింది. శ్రీ కామకోటి సేవారత్నం అను బిరుదుతో సన్మానించడమైనది. ఇట్లు శ్రీకాకుళం శ్రీ కంచికామకోటి పీఠం యాత్రాస్థానం గోశాల కాకినాడ.